తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొంజల. రాష్ట్రంలో కూటమి సర్కారు పాలన 100 రోజులు పూర్తయింది. ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ 100 రోజులతో పాటు 10 ఏళ్ళ 100 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తి. ఆయన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అందరికీ 100 రోజుల పాలన, మీకు 10 ఏళ్ళ 100 రోజుల పాలన, ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం, ఎలా ఉంది ఆదరణ? గత 5 సంవత్సరాలు రాష్ట్రం అధోగతి పాలైంది అని చెప్పడానికి నిదర్శనం మొన్న ఎలక్షన్స్. ఒక అఖండమైనటువంటి మెజారిటీ, 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక రకమైనటువంటి అరాచకాల వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మరి ఈసారి కూటమి ప్రభుత్వం రావాలని అద్భుతమైనటువంటి పరిస్థితిని మరి అందరూ కూడా చూశారు మన జరిగినటువంటి ఎలక్షన్స్. మరి అలానే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినటువంటి తరుణంలో, ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలని అన్నీ కూడా పక్కన పెడుతూ ఈరోజు మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తూ, ఉదాహరణకు మెగాడీసీ డిఎస్సీ కావచ్చు, లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళి, సో ఈ 100 రోజులు ప్రోగ్రాం అనేది ఒక పద్ధతి ప్రకారంగా ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి ఏంటి అని చెప్పటం లాంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాం. విశేషమైనటువంటి ఆదరణ మీరు ఎక్కడ చూసినా అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఒకప్పుడు నిర్బంధంగా వచ్చినటువంటి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రెండింగ్ టాపిక్ గురించి డిస్కషన్కి వచ్చేద్దాం సార్. ప్రస్తుతం రాష్ట్రం అంతా యాక్చువల్లీ ఈ దేవాలయాల్లో పాఠశాలలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటారు. ప్రస్తుతం దేవాలయం చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తున్న పరిస్థితి, ఈ టోటల్ ఇష్యూపై వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు, మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇటు బెందారం అశోక్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారు ఇష్యూ? ఒకసారి మీరు చూసినట్లయితే తిరుపతి అనే ఒక దేవాలయానికి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి ఉండటం అనేది మనందరం కూడా తెలుసు. మనకి హిందువులుగా ఉన్నటువంటి మనం ఆ దేవాలయాన్ని ఏ రకంగా మనము చూస్తామో అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రసాదం వరకు వచ్చేసరికి అది ఒక అద్భుతమైనటువంటి ఒక దీనిలాగా మనం అందరం తెలుగు వాళ్ళందరం కూడా, అంటే హిందూయిజం ఫాలో అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మహాప్రసాదంగా దాన్ని భావిస్తారు. అటువంటి ప్రసాదం తాలూకా నాణ్యతలో కానీ, అటువంటి ప్రసాదంలోని ఈ వెజిటేబుల్ ఆయిల్స్ అలాగే పంది కొవ్వు లాంటి ఆహార పదార్థాలు కలిపి అక్కడ కాసుల కక్కుర్తి కోసం నాటి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో హిందూయిజం మీద నమ్మకం లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమించి వాళ్ళ ద్వారా చేసినటువంటి కార్యక్రమాల వల్ల హిందువుల మనోభావాలని పూర్తిగా దెబ్బతిన్న ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజుకి కూడా దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొంతమంది నాయకులు ఆవు పాలలో కల్తీ లేదు, ఆవే కల్తీ అయిపోయింది. నాయకుడే సార్, తమ్మినేని సీతారామ వ్యాఖ్యలు చేశారు, అదే మన దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తులు, ఒక తప్పుని తప్పు అని మీరు జగన్కి చెప్పలేకపోవటం వల్ల, మీ సీనియారిటీని కనీసం కన్సిడరేషన్లోకి తీసుకోలేకపోవటం వల్లే గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత దయనీయంగా వెళ్ళిందో అందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా మళ్ళీ మీరు అవే తప్పులు చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి? రాజకీయంగా మీకున్నటువంటి పరిణితి ఎందుకు ఉపయోగపడిందా? ఒక సెంటిమెంటలీ అటాచ్డ్ థింగ్, దాన్ని కూడా ఈరోజు మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలతో ఇంకా మీరు దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో, అండ్ ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో తిరుపతి మెట్లు మార్గాన వెళ్తాడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి, బికాస్ యూఆర్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఒక వ్యక్తివు, నువ్వు చర్చికి వెళ్తావు, సో అక్కడ క్లియర్గా ఉంది అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళే, సోనియా గాంధీ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళినటువంటి వారే. సో దేవుడిని నమ్మిన తన మతాన్ని తను, నేను ఫలానా మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడం అనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఆచారం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా అతీతుడా? ఏమైనా డైరెక్ట్గా స్వర్గం నుంచో నరకం నుంచి అయి ఉంటుందిలేండి మనం అనుకోవడానికి, అక్కడ నుంచి ఏమైనా ఊడిపడినటువంటి ఒక వ్యక్తే? డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు ఇబ్బంది అయ్యి ఈరోజు నువ్వు దాన్ని పక్కన పెట్టడానికి ప్రజల్లో మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, చేసింది తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా గమనించారు, గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావో అందరికీ తెలుసు, ఆఖరికి నువ్వు దేవుడిని కూడా వదలకపోయినప్పుడు ఇలాంటి
శాస్తే జరుగుతుంది. సో ఏది ఏమైనా సరే ఇప్పటికైనా వైసీపీ నాయకులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ను మార్చుకోవాల్సినటువంటి అవసరం. మైండ్ సెట్ మార్చుకోవాలంటున్నారు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బోసాన కృష్ణమూర్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి గతంలో చంద్రబాబే అయ్యప్ప మాలలు వేయడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి, ఆ రాష్ట్ర ఆదాయం గంట కొడుతుంది, అలాంటి వ్యక్తి ఇవన్నీ చేయడం పెట్టి దెయ్యాలు వేదాలు అందించడం అని చెప్పి మీ మీద పురద్చల్లే ప్రయత్నం అప్పటి మళ్ళీ తెచ్చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే పోసాని కృష్ణమూర్తి గారు కూడా మాట్లాడటం, అసలు ఏం జరిగింది అని మూలాల్లోకి వెళ్ళటం మానేసి ఇలాంటి వ్యాఖ్యలు, నేను ఇందాకటి నుంచి మీతో అదే చెప్తున్నాను, ఇప్పటికీ కూడా ప్రజల్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప సరే తప్పు జరిగింది, యు కీప్ క్వైట్. ప్రక్షాళన కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది, దే విల్ డూ సంథింగ్. ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇష్యూ ఏదైనా ఉంటే మీరు దాని గురించి మాట్లాడండి, అది మానేసి పొన్నవోలు లాంటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, పంది కొవ్వు ఎంత రేట్ ఉంటుంది, ఆవు నెయ్యి ఎంత రేట్ ఉంటుందో మాట్లాడుతున్నాడు. సో చేసిందే పొరపాటు, ఆ పొరపాటు చేసిందాన్ని సరిదిద్దుకోవటానికి ఇంకొక పొరపాటు చేస్తున్నారు తప్ప మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. సో ఇటువంటి పద్ధతులు అయితే వాళ్ళు మార్చుకుంటే రేపు తెల్లవారి కనీసము ఆ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది, లేకపోతే ఉన్న 11లో ఒకటి ఎగిరిపోతే ఒకటే మిగులుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని రాజకీయం చేయాల్సిందిగా నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు 100 రోజులు పాలన నేపథ్యంలో గతంలో బెందాలం అశోక్ని 2014 to 2019 మధ్యలో ఇంటర్వ్యూ చేశాను, అధికారం ఉంది అధికారులు లేరు అని చెప్పి, ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది అధికారులు కూడా ఉన్నారు, ఈ 100 రోజుల్లో లోకల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటి ఇచ్చేపర వరకు? ఇప్పుడు గతంలో ఏవైతే 2014 to 2019 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలు, 2019 to 2024 ఎమ్మెల్యేగా ఉన్నా సరే అధికారం లేక చేయలేకపోయినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. ఉదాహరణకి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నిధులు గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక రాయి కూడా ఎక్కడ కదుపునటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. అది మరి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి రోడ్స్ కాబట్టి అవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం, దాని మీద సమీక్ష చేయటం మీరు కూడా చూస్తే మొన్ననే పేపర్లో డిసెంబర్ నుంచి అవన్నీ కూడా ఆన్లైన్ మళ్ళీ ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం కానీ, అలాగే ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే బహుధా వంశధార మనకి ఇంటర్లింకింగ్ ఉందో దాని గురించి కూడా చర్చ జరగటం మొన్ననే మరి మీరు కూడా చూశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన రద్దయినప్పటికీ కూడా మరి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చారు, అలాగే కేంద్ర మంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ గురించి రివ్యూ కూడా పెట్టాం, మరి దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా బాగా ఫాస్ట్గా కదులుతున్నాయి. ఒక ప్రయత్నం అనేది మొదలు అవ్వాలి కదా. ఇప్పుడు 2014 to 2019 మొత్తం ఫైనాన్షియల్ పరిస్థితి అంతా కూడా వేరేగా ఉండేది, మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అది ఏజెన్సీ కూడా ఫైనలైజ్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తే మరి 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టడమే కాకుండా పూర్తిగా మన రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా పూర్తిగా మారింది. అయినప్పటికీ కూడా ప్రయత్నం అనేది మొదలవుతుంది. అయితే ఇన్ ది మీన్వైల్ అది వచ్చే లోపల కనీసం ఇక్కడ మైనర్ ఇరిగేషన్ అయినా సరే బాగు చేయటం. ఉదాహరణకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పైడిగాం కావచ్చు, బాహుదా కావచ్చు, లేకపోతే ఈ కంచిలి మండలంలో ఉన్నటువంటి సాగరాలు కావచ్చు, లేకపోతే కవిటి మండలంలో ప్రధానమైనటువంటి గొనామరి గడ్డ లాంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ నివేదికలు తయారు చేస్తున్నాం, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాం. రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఈ 100 రోజుల్లో అధికారులతో సమీక్షలు చేసాం, అధికారులకి అన్ని నివేదికలు తయారు చేయమని చెప్పాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇంకా లైవ్ అంటే అన్నీ కూడా లైవ్లోకి వస్తున్నాయి. ఖచ్చితంగా 2014 to 2019 ఏ రకంగా కష్టపడి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు కొనసాగించే విధంగా నా ప్రణాళిక ఉంది. ఇది ఇచ్చేవారు ఎమ్మెల్యే బెందాలం అశోక్ చెప్తున్న మాట, 2014 to 2019 మధ్య ఏదైతే ఆ హయాంలో ఆగిపోయిన పనులన్నీ తిరిగి పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నానని, 2029 నాటికి వాటి అన్నింటిని పూర్తి చేస్తానని చెప్పి బెందాలం అశోక్ చెప్తున్నారు. ఇంకోవైపు లడ్డు వివాదంపై కూడా బెందాలం అశోక్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి, ఈ దేవాలయాల విషయంలో ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగా దౌర్భాగ్యమని, కానీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన శ్రీకాకుళం జిల్లా నాయకులు సైతం వింతైన వాదనలు చెప్తున్న హాస్యాస్పదంగా ఉందని చెప్పి అశోక్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ జగన్ ఏమైనా స్వర్గాలు నరకాల నుంచి వచ్చిన వ్యక్తి డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి వెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అశోక్ ఎద్దేవా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రశాంత్ తెలుగు అని చేస్తున్నారు.